హాయ్ టీచర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూర్య స్మార్ట్ ఐడియాస్. నేను మీ సూర్యకళ మేడం. ఈరోజు ఈ వీడియోలో మనం టెట్కి, డిఎస్సికి ఉపయోగపడేలా సైకాలజీ ఉంటే గనుక దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్టికల్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. వీటి నుంచి పక్కాగా బిట్స్ అనేవి వస్తాయి. ఇవి ఎస్జీటీకి, స్కూల్ అసిస్టెంట్కి, రెండింటికి ఉపయోగపడతాయి. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. వీడియో నేస్తే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక్కరికైనా షేర్ చేయండి. ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడాను. టాపిక్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు ఏ ఏ టాపిక్స్ డౌట్ ఉంటాయో అవన్నీ క్లియర్ అవుతాయి అన్నమాట. బిట్ కూడా పక్కాగా వస్తుంది. కొంతమంది జూనియర్స్కి ఏం చదవాలో తెలియదు, ఎలా చదవాలో తెలియదు. సో అలాంటి వారికి ఒక్కరికైనా మీరు షేర్ చేయండి. వీలైతే మీరు స్టేటస్లో పెట్టండి, ఇది వాళ్ళకి యూజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ అబ్రహం మాస్లో అవసరాల అనుక్రమణ సిద్ధాంతం ఉంది కదా, అవసరాల అనుక్రమణ సిద్ధాంతం అబ్రహం మాస్లో గారు సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అయితే ఇక్కడ చూడండి, కొన్ని ఈ పిరమిడ్ అనేది ఆయన తయారు చేశారు. అదేంటంటే, ఫస్ట్ది శారీరక అవసరాలు, రక్షణ, నెక్స్ట్ ప్రేమ, గుర్తింపు, ఆత్మ ప్రస్తావన. శారీరక అవసరాలు మరియు రక్షణ అనేది నిమ్న క్రమ అవసరాలు అన్నమాట. ఈ రెండు ప్రైమరీ నీడ్స్, ఫస్ట్ శారీరక అవసరాలు, ఆ తర్వాత రక్షణ, ఇలా ఒకదాని తర్వాత ఆర్డర్ అన్నమాట, ఒక ఆర్డర్లో ఉంటుంది. సో శారీరక అవసరాలు రక్షణ అవసరాలు అనేవి నిమ్న క్రమ అవసరాలు లేదా లో ఆర్డర్ నీడ్స్ అన్నమాట. అలాగే వీటిని కూడా ప్రాథమిక అవసరాలు అంటారు. అంటే శారీరక అవసరాలు అంటే ఏంటి, గాలి, నిద్ర, ఆహారం ఇవన్నీ వస్తాయి. అయితే రక్షణ అంటే సేఫ్టీ, ఆరోగ్య రక్షణ, అలాగే భద్రత, అందరితో కలిసి ఉండాలి అని సేఫ్టీ కోసం అన్ని ఆలోచిస్తారన్నమాట. రక్షణ ఇంకా ఉద్వేగ రక్షణ, ఆర్థిక రక్షణ అన్నీ కూడా ఉంటాయన్నమాట. నెక్స్ట్ ప్రేమ, ఇది ప్రేమ నుంచి ఉన్నత క్రమ అవసరాలకు వెళ్ళిపోతాయి అన్నమాట. ప్రేమ, గుర్తింపు తెలుసు కదా, ఎవరైనా మనల్ని గుర్తించడం అన్నమాట, గుర్తింపు కోసం ఏదైనా చేయడం. అలాగే ఆత్మ ప్రస్తావన, ఇవన్నీ కూడా నిమ్న క్రమ అవసరాలు అవుతాయి. దీని నుంచి బిట్ ఎలా ఇస్తారంటే, ఇందులో ఆప్షన్స్ ఇచ్చి ఈ క్రింది వాటిలో ఉన్నత క్రమ అవసరం కానిది లేదా నిమ్న క్రమ అవసరం కానిది, ప్రైమరీ నీడ్స్, సెకండరీ నీడ్స్ అన్నమాట. ప్రేమ గుర్తింపు ఆత్మ ప్రస్తావన అనేది సెకండరీ నీడ్స్ అవుతాయి. శారీరక అవసరాలు, రక్షణ అనేది ప్రైమరీ నీడ్స్ అవుతాయి అన్నమాట. సో అది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంకొక టేబుల్ చూడండి, అంతర్గత ప్రేరణ కారకాలు, బహిర్గత ప్రేరణ కారకాలు. వీటి నుంచి బిట్ ఎలా ఇస్తారంటే, కింది వాటిలో అంతర్గత ప్రేరణ కానిది, బహిర్గత ప్రేరణ కానిది అని ఇస్తుంటూ ఉంటారు. సో అంతర్గత ప్రేరణకి సంబంధించి ఏమేమి వస్తాయి చూడండి, స్వయంగా అభ్యసించాలనే కోరిక, అభిరుచి, నిబద్ధత, పట్టుదల, ఇవన్నీ అంతర్గత ప్రేరణ. స్వభావ సిద్ధమైన అనుకరణ, స్వీయ కాంక్షలు, సహజాతాలు, అభిరుచులు, శారీరక అవసరాలు, ఆత్మగౌరవం. ఇవి చూస్తేనే తెలిసిపోతుంది తనకు తానుగా అంతర్గత ప్రేరణ, తనకు తానులో తనలో తాను ప్రేరణ పొంది వాటిని సాధించడం కోసం అన్నమాట. చూడండి, అభిరుచులు, సహజాతాలు, స్వీయ కాంక్షలు కూడా అంతర్గత ప్రేరణ అవుతాయి. మరి బహిర్గత ప్రేరణ అంటే బయట నుంచి వచ్చే ప్రేరణ అన్నమాట. లక్ష్యాలను తెలియజేయడం అంటే వేరే వాళ్ళు, నీ లక్ష్యం ఇది, నువ్వు టీచర్ అవ్వాలని మనకి వేరే వాళ్ళు చెప్పడం అన్నమాట, అది బహిర్గత ప్రేరణ అవుతుంది. నెక్స్ట్ ఫలితాలు తెలుపుట, చూడండి ఇది కొంచెం ఫలితాలు తెలుపుట, అది మనకి రిజల్ట్స్ వచ్చినప్పుడు అది బహిర్గత ప్రేరణ అవుతుంది. నెక్స్ట్ ప్రోత్సాహాలు, బహుమానాలు ఇవ్వడం. నెక్స్ట్ దృశ్య శ్రవణ ఉపకరణాలు, ఇది కూడా మనం చూసి లేదా విని ప్రేరణ పొందితే అది బహిర్గత ప్రేరణ అవుతుంది. నెక్స్ట్ బహుమతి, దండన, తిడతారనో లేదా పొగుడుతారనో, నింద చేస్తారనో, దండన చేస్తారనో మనం చదవడం, అలా అన్నమాట బహిర్గత ప్రేరణ. సాఫల్యం, వైఫల్యం, ఇది కూడా బహిర్గత ప్రేరణ అవుతుంది. ఖచ్చితంగా దీని నుంచి కూడా బిట్ అనేది వస్తుందండి, ఒకసారి చూడండి. ఇవి అంతర్గత ప్రేరణ కారకాలు, బహిర్గత ప్రేరణ కారకాలు. అలాగే ఎబ్బింగ్ హాస్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇతని గురించి ఎక్కువగా బిట్స్ అనేవి వస్తాయి. ఇతను జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి, స్మృతిపైన ఎక్కువగా పరిశోధనలు చేశారు. అలాగే తన మీద తానే ప్రయోగాలు చేసుకున్నారన్నమాట.
నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆన్ మెమరీ గ్రంథాన్ని రచించారు 1885. అలాగే పొదుపు పద్ధతిని ప్రవేశపెట్టారు, పొదుపు పద్ధతిని ప్రవేశపెట్టింది ఎబ్బింగ్ హాస్. ఆన్ మెమరీ గ్రంథాన్ని రాసింది ఎబ్బింగ్ హాస్. ఇతను జర్మనీ దేశానికి చెందిన వ్యక్తి, స్మృతి పైన ఎక్కువగా పరిశోధనలు చేశారు. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. అలాగే ధారణా వక్రరేఖను రూపొందించాడు, ధారణా వక్రరేఖను రూపొందించింది కూడా ఎబ్బింగ్ హాస్. అలాగే ఈ పట్టిక చూడండి, దీని నుంచి కూడా పక్కగా బిట్ అనేది వస్తుంది. అభ్యసించిన తరువాత కాలం, అలాగే విస్మృతి, విస్మృతి అంటే మర్చిపోయే శాతం అనమాట, స్మృతి లేదా ధారణా శాతం, గుర్తుండే శాతం అనమాట. మనం చదివిన తర్వాత లేదా అభ్యసించిన తరువాత మనకి ఎంత శాతం మర్చిపోయే అవకాశం ఉంటుంది, ఎంత శాతం గుర్తుండే అవకాశం ఉంటుంది అనేది ఈ టేబుల్ అనమాట. చూడండి మొదటి 20 నిమిషాలు, మొదటి అభ్యసించిన మొదటి 20 నిమిషాల తర్వాత చూడండి, 47% మర్చిపోతాము విస్మృతి, 53% గుర్తుంటుంది. వెంటనే కాబట్టి గుర్తుంటుంది మనకి 20 మినిట్స్ తర్వాత 53% గుర్తుంటుంది. నెక్స్ట్ 50 నిమిషాలు, 50 నిమిషాల తర్వాత 50%, మొత్తం 50-50-50. నెక్స్ట్ చదివిన తర్వాత ఒకరోజు తర్వాత 66% మర్చిపోతాం. చూడండి ఫస్ట్ విస్మృతి అనమాట, తర్వాత స్మృతి టేబుల్ గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఒకరోజు అయిన తర్వాత 34% మనకి గుర్తుంటుంది. నెక్స్ట్ రెండవ రోజు 72 తీసేస్తే ఇంకా 28% మనకి గుర్తుంటుంది, అంటే విస్మృతి ఎక్కువ ఉంటుంది అనమాట. నెక్స్ట్ 6వ రోజు 75% మర్చిపోతాం, 25% గుర్తుంటుంది. మనకి ఈ రెండు కలిపితే 100 రావాలన్నమాట. సో ఒకటి గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా స్మృతి అనేది గుర్తుంటుంది. చూడండి 31వ రోజుకి వచ్చేటప్పటికి చాలా ఎక్కువగా మర్చిపోతాం, మ్యాక్సిమం 79-80% అనేది మర్చిపోతాం, 21-20% మాత్రమే గుర్తుంటుంది అన్నమాట. సో ఈ టేబుల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. అలాగే గుర్తింపు గణన పైన, నెక్స్ట్ గుర్తింపు గణన సూత్రం, మొత్తము మైనస్ తప్పు బై వన్ మొత్తం ఇంటూ 100 అనమాట, లేదా డైరెక్ట్గా ఒప్పు బై మొత్తము ఇంటూ 100. అంటే ఇక్కడ చూడండి, మొత్తము లేదా ఎన్ని తప్పులు ఇచ్చాడు అనుకోండి, మొత్తంలో నుంచి తప్పులు తీస్తే ఒప్పులే అవుతాయి కదా, అంటే రైట్లు అనమాట, బై మొత్తము వేయాలి. కొంతమంది ఇక్కడ చూడండి, ఒక ఉదాహరణ ప్రాబ్లం చెప్తాను. ఒక ఉపాధ్యాయుడు ఇచ్చిన 40 పదాల జాబితాలో ఏ అనే విద్యార్థి 20 పదాలను గుర్తించో గుర్తింపు గణన, ఆ ఏ అనే విద్యార్థి యొక్క గుర్తింపు గణన ఎంత అవుతుంది. ఇక్కడ చూడండి, డైరెక్ట్గా ఇన్ని రైట్లు పెట్టారు, అంటే ఒప్పు రైట్స్ ఎన్ని పెట్టారు, 20 బై మొత్తం ఎంత, 40 ఇంటూ 100 అనమాట. ఎంత వచ్చింది, 21 జ 22 జ 21 జ 250, అంటే 50% ఏ అనే వ్యక్తి వచ్చింది. అయితే ఇలా ఇచ్చినప్పుడు కొంతమంది ఈ ఫస్ట్ సూత్రాన్నే గుర్తుపెట్టుకుంటారు కదా, మొత్తము మైనస్ తప్పు బై 100 అని, మొత్తము మైనస్ తప్పు బై మొత్తం అని గుర్తుపెట్టుకుంటారు కదా. అయితే ఈ అప్పుడు ఏం చేస్తారు, 40లోంచి 20 తీసి 20/40 వేస్తారు. ఇక్కడ 20 ఒప్పు కూడా 20 వచ్చింది కాబట్టి ఆన్సర్ రైట్ అయిపోతుంది. కానీ ఇక్కడ చూడండి, బి అనే వ్యక్తి 10 పదాలను గుర్తించాడు అని అన్నారు అనుకోండి, 40లోంచి 10 తీస్తే 30 అని వేసేస్తుంటారు చాలామంది, అలా వేయకూడదు. ఇక్కడ డైరెక్ట్గా వాడు రైట్ పెట్టినవే ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా 10 అంటే ఒప్పు బై మొత్తం ఎంత, 40 10 బై, చూడండి 10 బై ఒప్పు ఎన్ని కరెక్ట్ పెట్టాడో అది అనమాట, బై మొత్తం ఇంటూ 40 బై 40 ఇంటూ 100 అనమాట. సో 25% వచ్చింది. అంతేకాని ఇక్కడ మొత్తము మైనస్ తప్పు బై మొత్తము ఇంటూ 100 అని అన్నారని 40లో నుంచి 10 పదాలు తీసేయకూడదు అనమాట. వాడు తప్పులు చేశాడు అని అక్కడ క్వశ్చన్లో మెన్షన్ చేస్తే అప్పుడు అవి తీయాలి, అలా డైరెక్ట్గా ఓవర్లుక్లో అలా చేయొద్దు. సో ఒప్పులు ఇచ్చాడా తప్పులు ఇచ్చాడా చూసుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ డెజావో మోస్ట్ ఇంపార్టెంట్, మిథ్యా పరిచయ భావం, ఇది గుర్తింపులో భాగం అనమాట. ఇది ఫ్రెంచ్ వర్డ్ చూసుకోండి, అందరూ లాటిన్ వర్డ్ అని పెట్టేస్తూ ఉంటారు మ్యాక్సిమం ఎక్కువగా, డెజావో ఫ్రెంచ్ వర్డ్ ఇది. దీని అంటే ఏంటంటే, డెజావో అంటే ఏంటంటే నేను ఎప్పుడో చూసినట్లుంది అని భ్రమ కలగడం అనమాట. ఇప్పుడు చూస్తున్న విషయాన్ని లేదా వ్యక్తిని ఇంతకు ముందు ఎప్పుడో చూసినట్లు భ్రమ కలగడాన్ని డెజావో అంటారు. ఒక వ్యక్తిని ఇప్పుడు చూస్తున్నాను అనుకోండి, నేను ఎక్కడో చూశానే అని అన్నట్లు భ్రమ కలుగుతుంది అనమాట.
అని అన్నప్పుడు అది డెజావో అనమాట. దానికి గల కారణం డెజావో. డెజావోకి గల కారణం ఏంటి? పోలికలు లేదా స్మృతి విరూపణలు. అంటే ఇంతకుముందు చూసిన వ్యక్తికి ఈ వ్యక్తికి కొంచెం పోలికలు ఉన్నాయనుకోండి, అందుకే అప్పుడు మనకు అలా భ్రమ కలుగుతుంది అనమాట, మిమ్మల్ని ఎక్కడో చూశానే అన్నట్లు. పోలికలు లేదా స్మృతి విరూపణలు. అండ్ అలాగే ఈ టేబుల్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి. స్మృతి రకాలు, బట్టి స్మృతి, తార్కిక స్మృతి. బట్టి స్మృతి అంటే బై హార్ట్ చేయడం అనమాట, సింపుల్గా గుర్తుపెట్టుకోండి, పక్కాగా బట్టి పెట్టడం. ఎక్కువగా పిల్లలు ఎక్కాలు, గుణింతాలు, శ్లోకాలు, పద్యాలు ఎక్కువగా కంఠస్థ చేస్తూ ఉంటారు, బై హార్ట్ చేస్తూ ఉంటారు, అది బట్టి స్మృతి అనమాట. అలాగే తార్కిక స్మృతి అంటే ఒక విషయాన్ని అవగాహనతో అవగాహన చేసుకొని గుర్తుపెట్టుకోవడాన్ని తార్కిక స్మృతి అంటారు. ఇది అంతర్దృష్టి అభ్యసనం పైన ఆధారపడి ఉంటుంది. తార్కిక స్మృతి దేనిపైన ఆధారపడి ఉంటుందంటే అంతర్దృష్టి అభ్యసనం పైన ఆధారపడి ఉంటుంది. ఇది దీర్ఘకాలిక స్మృతికి దారితీస్తుంది. మనం అవగాహన చేసుకొని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకుంటాం కాబట్టి ఎక్కువ కాలం మనకి గుర్తుంటుంది, దీర్ఘకాలిక స్మృతికి దారితీస్తుంది. పిల్లలు గణిత సమస్యలను సాధించడం, విషయాలను అర్థం చేసుకొని నేర్చుకోవడం. మ్యాథ్స్ అనేది బై హార్ట్ చేస్తే వెంటనే మర్చిపోతారు, సో మ్యాథ్స్ ఖచ్చితంగా తార్కిక స్మృతి అనేది అవసరం, లాజికల్ మెమొరీ. అలాగే చూడండి, క్రియాత్మక లేదా యత్నపూర్వక స్మృతి. ప్రయత్నపూర్వకంగా గుర్తుపెట్టుకోవడం. పరీక్షల్లో ఇచ్చే ప్రశ్నలకు సమాధానాలు రాయడం. తాను ప్రయత్నకంగా యాక్టివ్గా ఉండి తానే స్వయంగా నేర్చుకోవడం అనమాట. ప్రయోగాలు, కృత్యాలు చేసి నేర్చుకుంటాం. ప్రయోగశాలలో ఆమ్లజని తయారీ విధానం చేసి అవసరమైనప్పుడు ఆ విషయాన్ని వ్యక్తపరచడం. క్రియాత్మక అంటే యాక్టివ్గా ఉండాలి, ఇక్కడ ప్రయోగాలు, కృత్యాలు ఇవన్నీ వస్తుంటాయి. నిష్క్రియాత్మక అంటే ఎలాంటి ప్రయత్నం లేకుండా విషయాలను గుర్తుపెట్టుకోవడం. స్నేహితుల మధ్య జరిగే సంభాషణ, పుస్తకంలో ఉన్న విషయాన్ని యథావిధిగా చదివి లేదా ఉపాధ్యాయుడు చెప్పింది విని అవసరమైనప్పుడు వ్యక్తపరిచే స్మృతి అనమాట. నిష్క్రియాత్మకం అంటే ప్యాసివ్గా ఉండడం. మనం స్నేహితులతో మాట్లాడేటప్పుడు అది అంత బాగా యాక్టివ్గా ఉండం, అది దాని మీద ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అనమాట ఇది. అండ్ అలాగే చూడండి, స్వల్పకాలిక లేదా తక్షణ స్మృతి, దీర్ఘకాలిక స్మృతి. స్వల్పకాలిక స్మృతిలోని చూడండి, ఏదైనా విషయాన్ని గ్రహించిన వెంటనే గుర్తుకు తెచ్చుకోవడాన్ని స్వల్పకాలిక స్మృతి అంటారు. ఇప్పుడు ఇది చదివాము, మళ్ళీ వెంటనే గుర్తు తెచ్చుకోవడాన్ని స్వల్పకాలిక, తక్కువ టైం అనమాట. దీన్ని మెయింటైన్స్ రిహర్సల్ అంటారు. దీన్ని ప్రవేశపెట్టింది విలియం జేమ్స్ స్వల్పకాలిక స్మృతి. తర్వాత దీని కాల పరిమితి 20 నుంచి 30 సెకండ్లు అనమాట. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఎక్కువగా అడిగారు. ట్రైన్, బస్సు, సినిమా టికెట్ నెంబర్లు, ఫోన్ నెంబర్లు అంటే అప్పటికప్పుడు జస్ట్, ఇవన్నీ క్యాషియర్ లెక్కలు, నోట్ లెక్కలు ఇవన్నీ కూడా స్వల్పకాలిక స్మృతిలోకి వస్తాయి. అలాగే దీర్ఘకాలిక స్మృతి అంటే నేర్చుకున్న విషయాన్ని ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవడం. దీన్ని ఎలాబరేట్ రిహార్సల్ అంటారనమాట. చూడండి, తర్వాత దీన్ని శాశ్వత స్మృతి కూడా అని అంటారు. కొన్ని విషయాలను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాం. తన పేరు మర్చిపోం కదా, అది దీర్ఘకాలికం అనమాట. తల్లిదండ్రుల పేర్లు, చలన కృత్యాలు అంటే మనం చిన్నప్పుడు సైకిల్ నేర్చుకుంటాం, కానీ పెద్ద అయిన తర్వాత కూడా అది బాగా గుర్తుంటుంది, చలనకు సంబంధించింది. అలాగే పుట్టిన, చదివిన ప్రదేశాలు, తీపి చేదు అనుభవాలు ఇవన్నీ దీర్ఘకాలంగా మనకి గుర్తుంటాయి అన్నమాట. నెక్స్ట్ అభ్యసన బదలాయింపు రకాలు. దీని నుంచి కూడా పక్కగా బిట్ వస్తుంది అభ్యసన బదలాయింపు. ఫస్ట్ది శూన్య బదలాయింపు, 0 ట్రాన్స్ఫర్ అనమాట. వివరణ చూడండి, ఒక అభ్యసనం మరొక అభ్యసనం మీద ఏ ప్రభావం చూపకపోవడం అనమాట. పోలికలు లేని విషయాల మధ్య శూన్య బదలాయింపు ఉంటుంది. పోలికలు ఉండకపోతే అక్కడ 0 అనమాట, శూన్య బదలాయింపు ఉంటుంది. చూడండి ఉదాహరణ, ఒక విద్యార్థి ఏలో రాణించగలడు మరియు బీలో రాణించగలడు, అంటే దానికి దీనికి సంబంధం లేదు కాబట్టి రెండింట్లోనే వేరువేరుగా రాణించగలడు, శూన్య బదలాయింపు. ఒక విద్యార్థి ఆటల్లో రాణించగలడు మరియు చదువులో రాణించగలడు, రెండింట్లో రాణించగలుగుతున్నాడు అంటే శూన్య బదలాయింపు. సంస్కృత భాషలోని నైపుణ్యతలకు ఈత నేర్చుకోవడానికి సంబంధం లేదు కాబట్టి అది శూన్య బదలాయింపు. అక్కడ సంస్కృతం నేర్చుకోవడానికి అలాగే ఈత కొట్టడానికి సంబంధం లేదు కాబట్టి శూన్య బదలాయింపు. అండ్ నెక్స్ట్ అనుకూల లేదా ధనాత్మక బదలాయింపు, పాజిటివ్ ట్రాన్స్ఫర్. ఒక అభ్యసనం మరొక అభ్యసనం జరగడానికి సహాయపడుతుంది. దీన్నే కలిసొచ్చే కాలంలో నడిచొచ్చే కొడుకు పుడతారు అంటారు కదా,
కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడు. ఈ సామెత అనుకూల బదలాయింపుకి. పోలికలు గల విషయాల మధ్య అనుకూల బదలాయింపు ఉంటుంది. పోలికలు ఉంటాయన్నమాట. పోలికలు లేకపోతే శూన్య, పోలికలు ఉంటే అనుకూల. ఏ నేర్చుకున్న విద్యార్థి దాని సహాయంతో బీని సులభంగా నేర్చుకుంటాడు. అంటే చూడండి, ఏదైనా నేర్చుకున్నాడు అనుకోండి, టైప్ తెలిసిన వ్యక్తి కంప్యూటర్ కీబోర్డ్ని సులభంగా ఆపరేట్ చేయగలుగుతాడు. ఆ రెండింటికి కొంచెం పోలిక ఉంటుంది కాబట్టి అనుకూలంగా ఉంటుందన్నమాట. టైప్ నేర్చుకుంటే అలాగే కంప్యూటర్ని కూడా బాగా నేర్చుకోగలుగుతాడు, కీబోర్డ్ని ఆపరేట్ చేయగలుగుతాడు. చూడండి, ఇక్కడ సైకిల్ తొక్కడం నేర్చుకున్నవాడు సులభంగా మోటార్ సైకిల్, ఇక్కడ సైకిల్ రెండు కొంచెం ఒకే పోలికలు ఉంటాయి కాబట్టి, ఒకలాగే కొంచెం ఉంటుంది కాబట్టి అనుకూల బదలాయింపు అనమాట. అండ్ నెక్స్ట్ చూడండి, అభ్యసన బదలాయింపులో మూడవది వ్యతిరేక లేదా అనుకూల లేదా ప్రతికూల రుణాత్మక, ఇవన్నీ నెగిటివ్ అనమాట. ఒక అభ్యసనం మరొక అభ్యసనం జరగడానికి ఆటంకాన్ని కలిగిస్తుంది. దీనిలో అలవాట్లో పొరపాటు అంటారు. ఈ సామెత ఉంటుంది కదా, అలవాట్లో పొరపాటు జరిగిపోయింది అంటారు కదా, అది వ్యతిరేక బదలాయింపుకి ఉదాహరణ. పోలికలు గల విషయాల మధ్య ప్రతికూల బదలాయింపు ఉంటుంది. పోలికలు ఉంటాయి కానీ అది కొంచెం డిఫరెన్స్ ప్రతికూల బదలాయింపుకి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏ నేర్చుకున్న విద్యార్థి బీని నేర్చుకునేటప్పుడు ఇబ్బంది పడుట. ఇక్కడ చూడండి, షటిల్ కాక్ ఆటలో ప్రావీణ్యత గల వ్యక్తి బాల్ బ్యాడ్మింటన్ ఆడడంలో ఇబ్బందులు ఎదుర్కొంటాం. చూడండి, షటిల్ కాకును బ్యాడ్మింటన్ ఆడేటప్పుడు టెన్నిస్, షటిల్ అనమాట. సో ఆ రెండు ఆటలు, టెన్నిస్, బ్యాడ్మింటన్, ఈ రెండు ఆటలకి కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. సో ఇది వ్యతిరేక బదలాయింపు. అలాగే కుడివైపు డ్రైవింగ్ నేర్చుకున్న వ్యక్తి ఎడంవైపు డ్రైవింగ్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటాం. కుడివైపు నేర్చుకున్నప్పుడు ఎడంవైపు నేర్చుకోలేరు కాబట్టి ఇబ్బంది ఎదుర్కొంటారు. బట్టని నేర్చుకున్న విద్యార్థి పియూటీ పుట్టని చదువుతారు అనమాట. పుట్టని చదవాలి కానీ పట్ట అని చదువుతారు. చూడండి, ఇక్కడ ఇది ఎగ్జాంపుల్. చూడండి, బట్ట ఇది కదా, దీన్ని పియూటీ పుట్టని చదవాలి కానీ పట్ట అని చదువుతారు. ఎందుకంటే దీన్ని బట్ట అని చదివారు కాబట్టి. అక్కడ బీ ప్లేస్లో పియో వచ్చింది, సేమ్ అలాగే పలకాలి ఏమో అనుకొని అలా రాంగ్ పలుకుతూ ఉంటారనమాట. ఇది వ్యతిరేక బదలాయింపు. నెక్స్ట్ లాస్ట్ చూడండి, పార్శ్వ బదలాయింపు. శరీరంలో ఒకవైపు నుంచి అదే వైపుకి జరిగే బదలాయింపు, ఏక పార్శ్వ బదలాయింపు. అంటే ఒక శరీరంలో ఒకవైపు ఎడంవైపు అయితే మొత్తం ఎడవైపు నుంచి, కుడివైపు అయితే మొత్తం కుడివైపు నుంచి. అంటే కుడి చేత్తో రాయగల వ్యక్తి కుడి కాలితో రాయగలడు. అంతా కుడివైపు నుంచే జరుగుతుంది. ఇది ఏక పార్శ్వ బదలాయింపు. అలాగే ఇందులో చూడండి, శరీరంలో ఒకవైపు నుండి రెండో వైపుకి జరిగే బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. కుడి చేత్తో రాయగల వ్యక్తి ఎడం చేత్తో రాయగలడు. అంటే ఇక్కడ రెండు వైపులు అనమాట, కుడి ఎడమ రెండు వస్తున్నాయి, ద్విపార్శ్వ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూడండి, అభ్యసన వైకల్యాలు రకాలు. దీని నుంచి పక్కాగా బిట్ అనేది వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్, చూసుకోండి ఒకసారి. భాషణ మరియు భాషా వైకల్యాలు ఉంటే దాన్ని డిస్ఫేషియా లేదా అఫేషియా అంటారు. అంటే మాట్లాడడంలో లోపం వచ్చింది అనుకోండి, దాన్ని ఏమంటారు అని అడుగుతారు ఎక్కువగా, డిస్ఫేషియా లేదా అఫేషియా. పఠన వైకల్యాలు అంటే చదవడంలో లోపం, రీడింగ్ డిజేబిలిటీ. అక్కడ రాయడంలో, అదే సారీ, రాసి ఉన్నది చదవడంలో లోపం వచ్చింది అనుకోండి, డిస్లేక్సియా లేదా అలేక్సియా. డిస్లేక్సియా అనమాట. నెక్స్ట్ రాత వైకల్యం, రాయడంలో లోపం, అంటే రాయడానికి సరిగ్గా రాదు చిన్న కొంతమంది పిల్లలకి వైకల్యం ఉంటుందన్నమాట. సో రాయడంలో ఎటువంటి తప్పులు చేసినా అలాంటి వాటిని ఏమంటారంటే డిస్గ్రాఫియా. నెక్స్ట్ గణితపరమైన వైకల్యం, అసామర్థ్యాలు. గణితపరమైన ఏదైనా వచ్చింది అనుకోండి, మ్యాథ్స్ చేయడంలో ఏమైనా లాజికల్గా క్వశ్చన్ అడిగారు అనుకోండి, వాళ్ళు చెప్పలేకపోయారు అనుకోండి, అది డిస్కాలిక్లియా. క్యాలిక్యులేటర్ ఉపయోగిస్తాం కదా మనం మ్యాథ్స్ చేయడానికి ఎక్కువగా, సో అలా గణితకు సంబంధించింది క్యాలిక్లియా, డిస్కాలిక్లియా. నెక్స్ట్ చలన కౌశలాల అభ్యసన లోపం, డిస్ఫ్రాక్సియా చలన కౌశలాలు. సో ఇవండి, నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. బాగా చదవండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్, బాయ్ బాయ్.